ఇంతకుముందే నేను చెప్పా, అమెరికా ఆధిపత్యం తగ్గిపోకుండా ఉండాలంటే అది స్టఫండగా ఉండాలా. ఓ పక్కన రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాదే పై చేయి ఉంది, అమెరికా యూరప్ దేశాలు 30 దేశాలు ఉన్నా కూడా వాళ్ళ కావట్లేదు. ఇంకోవైపును చూస్తే ఇరాన్ కిరును సౌదీకి మధ్య స్నేహం వచ్చేసింది, అమెరికా గ్రిప్ పోయింది అక్కడ, వాళ్ళిద్దరి మధ్యన గొడవలతో సాధిద్దాం అనుకున్నారు. ఇజ్రాయెల్ మరొకవైపున సిరియా లెబనాన్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు, దాడులు కొనసాగుతూ ఉన్నాయి. చైనా కనుక తైవాన్ ఆక్రమించుకుంటే దీని పని అయిపోతుంది, ఇక అమెరికాని ఎవ్వడూ లెక్క చేయడు, మనలాంటి ఒక దేశమే అంతే. ప్రస్తుతం దాని దగ్గర ఉన్న రూపాయి డాలర్ లెక్కనే చూస్తారు. రేపు సౌదీ అరేబియాతో పాటు అరబ్ దేశాలు, ఇరాను, రష్యా, చైనా కలిపి ఈ కొత్త రూపాయల వైపుకి మనల్ని కలుపుకుని ఏ బ్రిక్స్ రూపాయి వైపుకో, లేకపోతే కంప్లీట్గా డాలర్ లేకుండా ఈ రూపాయలోనే సాగిపోతే డాలర్ ఆధిపత్యం అడిపడిపోతే ఇక అమెరికా బతికేలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో చైనా మీద యుద్ధానికే చైనా మీద యుద్ధానికే వెళ్తుంది తైవాన్ని అడ్డుపెట్టి అంటూ మనం చెప్పట్లేదు, అమెరికాకు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుడే చెప్తున్నాడు. యుఎస్ కాంగ్రెస్ మ్యాన్ మైఖేల్ మెక్వాల్ హ్యాస్ వార్న్డ్ దట్ అమెరికా విల్ పుట్ ట్రూప్స్ ఆన్ ద గ్రౌండ్ ఇఫ్ చైనా ఇన్వేడ్స్ ఆర్ అటాక్స్ తైవాన్. ఈ టోల్డ్ ఫాక్స్ న్యూస్ దట్ యుఎస్ ఈజ్ రెడీ ఫర్ వార్ విత్ చైనా యాజ్ హీ లెడ్ ఎ కంగ్రెషనల్ డెలిగేషన్ టు తైపే ఫర్ 3 డేస్. ద విజిట్ యాంగర్డ్ చైనా హూ లాంచ్డ్ ఎ మ్యాసివ్ మిలిటరీ డిల్. ఇది ఓ పక్కన అమెరికా బృందం అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో తీవ్రమైనటువంటి ఆగ్రహం తొలగిపోతున్నటువంటి పరిస్థితి. చైనా అమెరికా బృందం తైవాన్కి వెళ్ళడం, తైవాన్ బృందం వెళ్ళి అమెరికాలో కలవడం, ఈ కలిసినటువంటి సందర్భంలో చైనా ఓ పక్కన డ్రిల్స్ చేస్తుంది తైవాన్ మీదన. దాని నేపథ్యంలో మరి ఉట్టి చర్చలు, ఉట్టి మీటింగుల వల్ల అక్కడ గొడవలు నడుస్తున్నాయి కదా అంటే, అవసరమైతే అమెరికా సైన్యం అక్కడ గ్రౌండ్లోకి దిగుతుంది అని చెప్తోంది ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.